शिवराम दीक्षित प्रभु महाराज की जय। आत्मस्तुति परनिंद। नेने ब्रह्मनु, नेने शिवुडनु, नेने विष्णुवुनु, नेने जगत्तुनु, नेने गुरुवुनु, नेने शिष्युडनु, अन्नियु नेने यनि अनुट आत्मस्तुति ఎనిపించుకొనెను గదా. ఆత్మస్తుతి ఎనగా ఇంతకన్నను వేరుగలదా? నేను శివుడను, నేను దేవుడను, నేను బ్రహ్మను అని అనుట ఆత్మస్తుతి గదా. అది అహం వృత్తి గదా. తానే బ్రహ్మదేవుడా, సకల జగత్తును తానే కల్పన చేయుచున్నాడా, తానే విష్ణువా, అందరినీ తానే పోషించుచున్నాడా, తానే శివుడా, అందరినీ తానే లయము చేయుచున్నాడా, అందరినీ తానే లయము చేయుచున్నవాడైతే తన మనోలయమునకు ఇన్ని అగచాట్లు ఎందుకు? తానే బ్రహ్మమని అంటూ ఉన్నాడు గదా. బ్రహ్మము నిర్వికారుడు గదా. నిర్వికారమునకు నేనను ఆమృతి లేదు గదా. శిష్యుడు, అయితే నేననే ఆమృతి బ్రహ్మమైన తనకు ఎలాగున కలిగను? గురువు, ఈ మొదలగు సందేహముల చేతనే వేదాంతము ఆత్మస్తుతి అని చెప్పుచున్నాను. ఇందుకే గదా నీకు సంతోషముగా నున్నది. శిష్యుడు, హే గురుస్వామి, గురువునకు పంగనామాలు పెట్టేవాడవని ఎంటిరి, అందుకు నాకు విచారముగా నున్నది. గురువు, ఓ ఈ శిష్య, వేదాంతమందు గురువునకు పంగనామాలు పెట్టడమనగా అందుకు విచారపడవలసిన పని లేదు, అందు ఒప్పుదల అయ్యేయున్నది. ఎలాగనగా? గురువు శిష్యుడాయే, శిష్యుడు గురువాయే అనుట వినుచుండలేదా? ఇదిగాక మహావాక్యార్థమే అలాగు బోధించుచున్నది. ఎట్లనగా? నీవే నేను, నేనే నీవని బోధించుచుండలేదా? వేదాంతమందు ఇది ఒప్పిదమయ్యే అయినది. ఇది ఎగ్గు కాదా కదా? ఈ వేదాంతము నీవు చాలా శ్లాఘించుచుంటివి కనుక అందులోని అర్థము త్వరగా నీ మనస్సునకు దోచగలందులకై అంటిని గాని నీ మీద పగగలిగి కాదు. తెలుసుకొనుమా. శిష్యుడు, ఓ గురుస్వామి, మీరు ఈ అర్థమును సూచన చేయగానే తెలిసినది. ఎందుచేత మీతో నేను దానిని శ్లాఘించినదేమనగా, నాకు ముగ్గురు వీతులు గలరు. వారు నాతో నొకానొకప్పుడు ఈ వేదాంతపు మాటలు కొన్ని కొన్ని యాడుచుందురు. అందువల్ల నేననుటకు కారణమైనది ఆ ముగ్గురైనను ఏకవాక్యముగా మాట్లాడరు. ఆ ముగ్గురిలో ఒకరి మాట ఒకరికి గిట్టదు కనుక నాకందులో ఒకరి మాట నా మనస్సునకు కొంచెము నాటినది. దానిని బట్టి నేను వేదాంతమని అన్నాను. ఆ ముగ్గురెవరనగా, ఒకని పేరు ద్వైతవాది, ఒకని పేరు అద్వైతవాది, ఒకరి పేరు విశిష్టాద్వైతవాది. కనుక నాకు
ఏది తెలిసినది కాదు. వారు ముగ్గురు ఎప్పుడును ఎడతెగని వాదము చేయుచుందురు. నన్ను తెలియని వాడని వారందరు, ఇంతేగాని నాకేమీ తెలియను. ఆ మాటలు విని నేను మీతో అన్నాను గాని మరి ఒకటి కాదు. ఎవరైనా గాని ఈ మాటలాడుకొని చుండగా నేను అక్కడకు వెళ్ళి తెలిసి తెలియని మాటలాడుదును. వారందుకు బాగా శంక చేయుదు. వారు శంక చేయగానే నాకు ఎటుతోచక యూరకుందు. ఇంతే నా వృత్తాంతము. గురువు: ఓయి, ఈ ముచ్చట నిజమే. వారి సాంగత్యము నీకు ఎలాగున తటస్థపడెను? వారితో నీవు ఏమి మాట్లాడగలవు? ఇంకను వారికి నీకు సావాసము గలదా? శిష్యుడు: అయ్యా, మేమందరము ఒకచోటనే ఉండువారు, ఎందుకు సావాసము లేకపోవును? స్వామి, ఇంకొకటి చేయండి. వారు మిమ్ములను ఎరుగరు, మీ సన్నిధికి వారిని తీసుకొని వచ్చేదను. వారందరిని పరిశోధన చేసి అందరికీ ఒకే మార్గము కలగజేయమని ప్రార్థించి ఇంటికి పోయాను. హితులు: ఆ ముగ్గురు స్నేహితుని దగ్గరకు వచ్చి, ఓయి స్నేహితుడా, ఇన్ని దినములు ఎక్కడికి వెళ్ళినావు? ఎక్కడైనా మహాత్ములు గలరా? వారికి నీకు ఏమైనా సంభాషణ జరిగేనా అని అడిగిరి. స్నేహితుడు: ఓ స్నేహితులారా, అనేక దేశములు తిరిగి తిని ఒక మహాత్ముడు కనబడెను. కొన్ని దినములు వారి సాంగత్యము చేసి తిని వారు అడిగిన ప్రశ్నలకు ఒకదానికైనా సమాధానము చెప్పలేకపోతిని. కనుక మిమ్ములను వారి దగ్గరకు తీసుకొని వెళ్ళుదామని వచ్చినాను. హితులు: ఓయి, అలాగే వెళ్ళదాము గాని ఆయన మీకు నీకు చెప్పిన మాట ముచ్చట్లు ఏమి? నీవు అడిగిన ఆయన అడిగిన ముచ్చట ఏమి లేవు. నీవు ఒకటిగాక పోయినా ఒకటి అయినా అడగలేదా? ఆయన ఒకటైనా సమాధానము చెప్పలేదా? ఆ సంగతులు చెప్పుమని అడిగిరి. స్నేహితుడు: నేను అడగకపోవడమేమి, చెప్పుతాను వినండి. ప్రశ్న: మీరు సదానంద పరులని నేనంటిని. ఉదాహరణ: ఆనందం ఎప్పుడు గలదు, దుఃఖం అప్పుడే కలదని ఆయన వలన నే వింటిని. ప్రశ్న: మీకు దైవం ప్రత్యక్షమే గదా అని నేనంటిని. ఉదాహరణ: అనేక విధముల భక్తి శ్రద్ధలతో ప్రవర్తించినను ఒకనాడైనను, ఒక గాడిదగానైనను, ఒక కుక్కగానైనను, ఒక ఎనుగోతుగానైనను, ఒక ముసలి వాణిగానైనను నాకు కనబడలేదనగా నేనంటిని. ప్రశ్న: వేదాంత విచారము నిర్మలమైన మార్గమని నేనంటిని. ఉదా: గురువునకు పంగనామం పెట్టేవాడమని నేనంటిని. నన్ను ననంగా నే వింటిని. ప్రశ్న: ఆత్మస్థుతి పరనింద కూడదని నేనంటిని. ఉదా: నేనే బ్రహ్మను, నేనే శివుడను, నేనే జీవుడను ఎనుట ఆత్మస్థుతి గదా ఎననే వింటిని. గురువునకు ప్రశ్న: గురువునకు పంగనామాలు పెట్టేవాడవని అనుటకు మహా విచారపడుచున్నానని నేనంటిని. జవాబు:
గురుశిష్యులు నీవే నేను, నేనే నీవనుట వేదాంతమందు కలదన నే వింటిని. ఇతులు, ఓ స్నేహితుడా, ఇక నీవడగనిది ఒకటే కదా, ఏది అనగా దైవం ప్రత్యక్షమే కదా అని నీవనగా కుక్కగానైనా కానరాలేదా? లేదు. దారిదనైనా కానరాలేదు. ఎనుబోతుగానైనా కానరాలేదు. ముసలివాణిగానైనా కానరాలేదు అని ఈ ఒకదానికే కదా నీవు ఆయనను అడగకపోయినది, నీకు చెప్పకపోయినది. అందుకు ఆయన చెప్పబోయే సమాధానము నాకు తెలిసే ఉన్నది. ఏమనగా, కబీరుదాసునకు భగవంతుడు కుక్కవలె, రామదాసునకు ఎనుకోతు రూపముగాను, కౌండిన్యునకు అనంత పద్మనాభస్వామి ముసలివాణి వలెను కనబడినాడని గ్రంథముల యందు ఈలాగున చెప్పబడుచుండెను గదా. అలాగుననే నాకున్ను ఒక గాడిద రూపమైన కనబడరాదాయని అభిప్రాయము అని చెప్పిన, అనగా ఇలాగున భగవంతుడు వారి వారికి ప్రత్యక్షముగా కనబడుటకు అవంగ్మానస గోచరు, నామరూపరహితుడు ఏలాగునా ప్రత్యక్షమని వారి తాత్పర్యం. ఇతులు, అవునురా, ఆయన అడిగితే చెప్పబోవు సమాధానమునకు నీవు చెప్పిన సమాధానమునకు సరిగానే ఉన్నట్లు ఉన్నది. మనము నలుగురము ఆయన దగ్గరకు వెళ్ళి ఈ శంకనే అడుగుదాం. అందుకు ఆయన చెప్పబోవు సమాధానం ఏది గలదు తెలియనని నలుగురు అదే ప్రకారము ఆలోచన చేసుకొని ఆ గురు సాన్నిధ్యమునకు చేరి ఇట్లని స్తుతించిరి.